चंद्रयान 3 सॉफ्ट लैंडिंग अव्वालनी अंदरू एंतो उत्कंठ भरितंगा एदुरु चूस्तुन्नारु। बेजवाड पटमट प्रभुत्व हाईस्कूल्लो डिजिटल क्लासरूम स्क्रीन्ललो चंद्रयान लैंडिंग नु पिल्ललकु चूपिंचे विधंगा एर्पाटु चेशारु। सायंत्रं 6:30 गंटल वरकु स्कूल्लो पिल्ललनु उंची वारिकि चंद्रयान लैंडिंग नु चूपिस्तारु। चंद्रुडि दक्षिण ध्रुवंपै विक्रम लैंडर ए विधंगा दिगुतुंदोनि आसक्तिगा एदुरु चूस्तुन्नारु पटमट हाईस्कूल विद्यार्थुलु। चंद्रयान 3 विक्रम लैंडर सॉफ्ट लैंड अव्वालनि चेप्पेसि मोत्तं विद्यार्थि लोकमंता कूडा एंतो उत्साहंगा एदुरु चूस्तुंदि। మనం చూస్తున్నాం స్కూల్ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఏర్పాటు ఏవైతే ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ఇప్పుడు చూడొచ్చు మనము డైరెక్ట్ గా వాళ్ళకి స్క్రీన్ లో పెట్టుకొని కూడా దీనిలో వీళ్ళు చూసి ఈ పర్టిక్యులర్ గా చంద్రయాన్ ల్యాండింగ్ ని ఎలా జరుగుతుంది ఏంటనే చూడడం కోసం కూడా వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది। ఎన్ని గంటలకు ల్యాండ్ అవుతుంది, ఎలా ల్యాండ్ అవుతుంది అనేటటువంటి ఒక ఎక్సైట్మెంట్ తో వీళ్ళంతా ఉన్నారు। వీళ్ళ యొక్క ఎక్సైట్మెంట్ ఎలా ఉంది ఏంటనేది కూడా వీళ్ళనే అడిగి తెలుసుకుందామో। చూస్తే అమ్మ చెప్పు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవుతుంది ఇవాల్ సాయంత్రం, ఎలా ఉంది ఫస్ట్ టైం భారతదేశం చంద్రుడి మీద అడుగు పెట్టబోతుంది? ప్రౌడ్ గా ఉంది, ఎందుకంటే అన్ని రష్యా అమెరికా వీళ్ళు కూడా ల్యాండ్ చేశారు కానీ అది నార్త్ పోల్ లో ల్యాండ్ అవుతుంది ఫస్ట్ టైం। మన ఇండియాకి సౌత్ పోల్ లో ల్యాండ్ అవుతుంది కాబట్టి ప్రౌడ్ గా ఉంది ఇండియన్ గా ఉన్నందుకు। సో ఇంకా ఈ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం। సో అది చూశాం కదా సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటున్నారు, చెప్పండి ఎలా ఇప్పుడు సౌత్ పోల్ లో ల్యాండ్ అవడం ఇదే మనమే మొదటిసారి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా మీరు డైరెక్ట్ గా మీ క్లాస్ రూమ్ లోనే కూర్చొని విజువల్ గా చూడబోతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ సౌత్ పోల్ లో కాకుండా ల్యాండ్ అవుతుంది కాబట్టి నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది। సో చెప్పమ్మా ఎలా అనిపిస్తుంది నీకు? చూసే మనకి ఇంతలా ఉంటే వాళ్ళు చాలా ప్రౌడ్, సైంటిస్టులు చాలా బాగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే తయారు చేసిన వాళ్ళే అంత ప్రౌడ్ గా ఫీల్ అయితే మనం కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి। ఎలా అనుకుంటున్నావు అసలు ఇప్పుడు ఇవాళ చంద్రయాన్ ల్యాండింగ్ గనక ఈ రోజు జరుగుతుంది, సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలి, 2 రోజుల క్రితం రష్యా ఫెయిల్ అయింది, ఇప్పుడు దీది, ఇప్పుడు మనం గనక ల్యాండ్ చేస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా ప్రౌడ్ గా ఉంది, ఎందుకంటే ఇండియా ఫస్ట్ టైం సాధించబోతుంది, సౌత్ పోల్ లో పెడుతుంది కాబట్టి, రష్యా అమెరికా చైనా ఎవరూ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం మన ఇండియా అడుగు పెడుతుంది, మా ల్యాండ్ చాలా కోరిక గట్టిగా అవ్వాలని కోరుకుంటున్నాను నేను। అయితే ల్యాండింగ్ పర్ఫెక్ట్ గా జరగాలని కోరుకుంటున్నారు, అయితే ఇక్కడ చూస్తే గనక ఈతంతో ఈ బాబుతో మాట్లాడుతాం, చెప్పమ్మా సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలని కోరుకుంటున్న వాళ్ళలో నువ్వు ఒకటి ఎలా అనిపిస్తుంది నీకు? చాలా ప్రౌడ్ గా ఉంది, మన ఇండియా చేసే ప్రయోగం వల్ల మాకు చాలా ప్రౌడ్ గా ఉంది। సో అయితే ఇక్కడ బాబు చెప్పమ్మా ఎలా అనిపిస్తుంది ఇండియా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకుంటున్నా, చాలా ప్రౌడ్ గా ఉంది, హ్యాపీగా ఉంది, ఎగిరి గంతులేయాలనిపిస్తుంది। సో అయితే చూసారుగా విద్యార్థులు అయితే ఎగిరి గంతులేద్దామనే ఫీలింగ్ వచ్చేంత ఇదిగా వాళ్ళు యాక్టివ్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది। ఇక్కడ చెప్పమ్మా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలి, సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావాలి అని అందరం కోరుకుంటాం, నువ్వెలా కోరుకుంటున్నావు? నేను చాలా ఎంజాయ్ గా ఫీల్ అవుతున్నాను, యాజ్ అన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సార్। సో ఇప్పుడు మరి మీకు ఎల్ఈడి స్క్రీన్ లో చాలా డైరెక్ట్ గా దాని ల్యాండింగ్ మొత్తం చూపించడానికి ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది సార్, 6:40 కి ఈ రోజు సాయంత్రం 6:40 కి ఈ రోజు 6:30 వరకు స్కూల్ ఉంచుతామని చెప్పారు, అప్పుడు చూపిస్తామన్నారు, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది। ఇప్పుడు చూడొచ్చు అవి బాబు అయితే చాలా వీళ్ళందరూ ఎంతో యాక్టివ్ గా ఎప్పుడు ల్యాండింగ్ అవుతుందా ఎప్పుడు ల్యాండింగ్ అవుతుందా అని చెప్పని ఎదురు చూస్తున్నట్టుగా కూడా ఇక్కడ విద్యార్థుల పరిస్థితి అయితే కనిపిస్తుంది। ఏదైనా మొత్తానికి విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి, అంతా కూడా ఎంతో ప్రశాంతంగా అంత పద్ధతిగా జరిగి ఈసారి చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వాలని అయితే మనందరం కూడా కోరుకుందాం। కెమెరా పర్సన్ లక్ష్మణ్ తోరామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి।